టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం వైసీపీ నాయకులకు బద్వెల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి సరైంది కాదని కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్నాటి వెంకటరెడ్డి మండిపడ్డారు. పరిపాలనలో మేము లబ్ది కోసం స్వార్థ రాజకీయాలు ఏనాడూ చేయలేదని కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్నాటి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నర్సాపురంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ, కడప జిల్లా కాశీనాయన మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన బీసీ కులస్తులకు చెందిన గుర్రప్ప తండ్రి బాలయ్యకు కరోనా లేకపోయినా వచ్చినట్లు వైసీపీ వాలంటీర్ పదే పదే వేధిస్తుంటే, కుమారుడు గుర్రప్ప ఎందుకు మమ్ములను వేధిస్తున్నారని అడిగినందుకు వాలంటీర్ కుటుంబ సభ్యులు మరియు వైసీపీ నాయకులు కలిసి గుర్రప్ప ఇంటి దగ్గరికి వెళ్లి గుర్రప్పను దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో గాయపడిన గుర్రప్ప అవమానాన్ని భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన ఆరోపించారు. గుర్రప్ప మరణం గురించి సాక్షి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఆయన రాజకీయ లబ్ధి కోసం మేము ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడినారు. అది ఎంత దారుణంగా ఉందంటే, ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఒక వ్యక్తి చనిపోతే దానికి కారణమైన వాళ్ళను శిక్షించాలనే మాట ఆయన చెప్పకుండా తిరిగి వాళ్ళపైన దాడి చేయడం, అది ఎంత అమానుషం. ఇటువంటి పేదాపులను ఆయన మాట్లాడకుండా భవిష్యత్తులో ఉంటే మంచిది. యాక్చువల్గా ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా ముద్దాయిలు ఇచ్చిన స్టేట్మెంట్స్ విని, ముద్దాయిలు ఇచ్చిన చూపించిన వీడియోస్ చూసి ఆయన ఈ విధంగా చనిపోయిన కుటుంబాన్ని ఈ విధంగా విమర్శించడం అది పద్ధతి కాదు. ఆయన గ్రామానికి వస్తే ఇక్కడ జరిగిన విషయాలు తెలుస్తాయి, వాస్తవాలు తెలుసుకొని ఆయన మాట్లాడితే బాగుంటుంది. వాస్తవాలు తెలియకుండా అనవసరమైన అబద్ధాలు చెప్పి దాని మూలన వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్పితే ఇందులో ఆయన చెప్పే మాటల్లో వాస్తవం లేదు. దయచేసి గోవింద్ రెడ్డి గారు, మీరు ఒకసారి మీరైతే ఊరికి రండి, వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. మీకు ముద్దాయిలు ఎవరో, ఎవరికి అన్యాయం జరిగిందో మీకు అర్థమవుతుంది. అది తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దని. ఒక బీసీ వ్యక్తి గురించి ఊర్లో అందరూ అతనికి, అతని కుటుంబానికి, అతని చంపి అతని కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ నెత్తి నోరు ముట్టుకుంటా ఉంటే, మీరు ఈ స్థాయిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం అది అందరికీ బాధగా ఉంది. మీకు ఇది అసలు తగదు. దయచేసి మీరు కూడా మీ పద్ధతి మార్చుకోండి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడడం ఎప్పుడైనా మంచిది. కాకుండా నాయనపల్లి విషయంలో కూడా పాపం వాళ్ళను యాదవులు వాళ్ళను వాళ్ళపైన దాడి చేసి తిరిగి వాళ్ళపైన 307 పెడుతున్నారంటే, మీరు ప్రభుత్వ అధికారులను మీరు ఏ మేరకు వాడుకుంటా ఉన్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇంతటి దుర్మార్గ పాలనను మీరు ఆపండి. లేదంటే కనుక ప్రజలందరూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఎలక్షన్లో అందరూ ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తారు. దయచేసి ఇటువంటి దుర్మార్గ పాలనను మీరు చేయకండి. మీ రాజకీయ మీ అనుచరులు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది చాలా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీకు చేతనైతే వాళ్ళందరినీ మందలించే పని మీరు చేయండి. వాళ్ళందరినీ మందలించి తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, లేదా కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పండి. విమర్శకుల ప్రశంసలు కూడా మీరు పొందండి. అంతేగాని అట్లా కాకుండా మీరు ముద్దాయిలను సపోర్ట్ చేయడము, ముద్దాయిలకు సపోర్ట్గా మాట్లాడడం మీకు కరెక్ట్ కాదు. నిన్న జరిగిన గుర్రప్ప విషయంలో అరెస్ట్ చేస్తే కూడా 10 మంది మీద కేసు పెడితే 2 అరెస్ట్ చేసినారు. దాంట్లో కూడా ఎంత రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి చనిపోయిన కుటుంబానికి మీరు ఇట్లాంటి మెసేజ్ ఇస్తే అది ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? దయచేసి ఇటువంటి పాలన మీరు చేయకండి. ఇంకోటి, ఆ మడకలవారి పనిలో కూడా పాపం వాళ్లకు 356 మందికి చంద్రబాబు గారి టైంలో 2 స్థలాలు ఇస్తే వాళ్ళందరి పైన దుర్మార్గంగా అవన్నీ లాక్కొని, అవన్నీ జేసీబీలతో అన్యాయంగా ఆ బేస్మెంట్లన్నీ పగలగొట్టి, ఆ ప్రశ్నించిన వాళ్ళందరిపైన కేసులు పెట్టి, మళ్ళీ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని, వాళ్ళ దగ్గర నుంచి 2 లాక్కొని 1 మాత్రమే తిరిగి వాళ్ళకిచ్చి, వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి, ఆ మిగతా 1 కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తమ ఖాతాల్లో తమ జేబుల్లో వేసుకున్నారు. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మీరెందుకు